సత్వగల భూమిలో ద్రాక్షవల్లిగలను నాటి దేవుని జనాంగమైన మనం, దేవుని పిల్లలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం ఈ ద్రాక్ష తోటలో ఫలవంతమైన ద్రాక్షలు కాయాలని ఆయన గాయపరచబడి శ్రమ పెట్టబడి అనేకమైన అవమానాలు నిందలను భరించి నీ కొరకు నా కొరకు ఒక మోగమైన త్యాగాన్ని చేసి నిన్ను నన్ను ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా చేశాడు. మంచి కాయలు కాయాలని ఆయన వలె ఆయన స్వరూపములో ఆయన పోలికను కలిగిన వారంగా ఉండాలని నీకు నాకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి నేను ద్రాక్షలు కాయాలని ఇంత శ్రమతో నేను ఈ ద్రాక్షవల్లిని సత్వగల భూమిలో నిన్ను నాటి దాని గురించి నేను ఎంతో శ్రద్ధాశక్తులు చూపిస్తే ఆ ద్రాక్షవల్లి ఏం కాస్తుంది అంటే కారు ద్రాక్షలు కాస్తుంది, చేదైన ద్రాక్షలు కాస్తుంది, చేదైన వేరు మలుస్తుంది. కాయలు చూడడానికి బాగున్నాయి కానీ తినడానికి చేదుగా కనిపిస్తున్నాయి, పనికి రాని కాయలుగా కనిపిస్తున్నాయి. మరొక్కసారి దేవుడు ఈ అంత్య దినాలలో ఈ చివరి దినాలలో ఆయన కొరకు సిద్ధపడి సంపూర్ణంగా ఈ కారు ద్రాక్షల వలె కాకుండా నిజమైన ద్రాక్షల వలె శ్రేష్టమైన ద్రాక్షల వలె నిన్ను నన్ను చేయడానికి మరొకసారి ఈ కడవరి దినాలలో ఈ సందేశాన్ని దేవుడు నీకు నాకు వినిపిస్తున్నాడు. దేవుడు మరొక అవకాశాన్ని నీకు నాకు ఇస్తున్నాడు, మరొక ఛాన్స్ నీకు నాకు ఇస్తున్నాడు. ఒకవేళ ఈ సందేశం ద్వారా నీవు ఒక నిజమైన సత్వ గల భూమిలో ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.